ముద్రగడ హరిరామ జోగయ్యపై పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు నిన్న మొన్నటి వరకు తనకు సలహాలు ఇచ్చిన వారంతా ఇప్పుడు వైసీపీకి వెళ్లారని ఎద్దేవ చేశారు సీట్లు ఇవ్వడం కూడా తనకు తెలియదా అని ప్రశ్నించారని గుర్తు చేశారు టీడీపీ ఉన్నప్పుడు ఒకలా జగన్ ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు కాపు నేతలు ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్యలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు పిలిచారు మొన్నటి వరకు అందరూ తనకు సలహాలు ఇచ్చారని ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లిపోయారని అన్నారు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే వారికి అన్ని ఐడియాలు వస్తాయని సెటైర్లు పేర్చారు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఇంకేం మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడాలన్నారు పవన్ పింక్ డైమండ్ లాగా అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా మాట్లాడతారా అని కౌంటర్ ఇచ్చారు గా మాట్లాడే వ్యక్తులు తనకి అక్కర్లేదన్న పవన్ ముద్రగాడ జోగయ్య పేరెత్తకుండానే ఇచ్చేవారు వెళ్లిపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు నువ్వు నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈ రోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలీదు అబ్బా నాకు ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఒకలాగా మాట్లాడకండి సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేకపోవడం వల్లే జగన్ కు ఊడిగం చేస్తున్నారని పవన్ అన్నారు తాను మాటలు చెప్పనని ముఖ్యమంత్రిలాగా లాగా చొక్కాలు మడతపెట్టనన్నారు కేజీఎఫ్ పుష్ప సినిమాల పుణ్యాన వారందరికీ రీ రికార్డింగ్లు ఎక్కువైపోయాయని ఎద్దేవా చేశారు ఒక సంస్కృత శ్లోకం చెప్పమంటే నోరు తిరగని వారంతా ఇప్పుడు పంచ్ డైలాగులు కొడుతున్నారని మండిపడ్డారు పవన్